ధాన్యం కొనుగోలు చేయాలంటూ తెరాస చేపట్టిన మహాధర్నాలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర భాజపా నేతలపై అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు రాష్టంలో క్షుద్ర రాజకీయాలు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు కేంద్రం విధానాలతో అన్నదాతలకు తీవ్ర నష్టం జరుగుతోందని మహాధర్నాలో మంత్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట రైతుల ప్రయోజనాల కోసమే మహాధర్నా చేపట్టామన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెరాస సర్కారుపై నెపం వేసేలా భాజపా నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు కేంద్రం తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలన్న మంత్రి డిమాండ్ చేశారు రైతుల కంట కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని మంత్రి వ్యాఖ్యానించారు ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో కొనుగోళ్ల విషయమై రైతులు పండించినటువంటి ప్రధానంగా వరిధాన్యం పండించినటువంటి రైతాంగం గందరగోళానికి ఉరేటువంటి పరిస్థితుల్ని ఒకవైపు కేంద్ర ప్రభుత్వ విధానాల మూలంగా అయితే దానికి ఆజ్యం పోసినట్లు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నేతలు తలా తోకా లేకుండా మాట్లాడి రైతాంగాన్ని మరింత గందరగోళానికి గురి చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కేంద్రం యొక్క అసంబద్ధ విధానాలను వాళ్ళు చర్చించి పరిష్కరించేటువంటి బాధ్యత తీసుకోవాల్సింది పోయి మరింత గందరగోళానికి వారు ఇవాళ శ్రీకారం చుడుతా ఉన్నారు రాజ్యాంగపరమైనటువంటి విధిని మీరు నిర్వర్తించమని మిమ్మల్ని కోరుతా ఉంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేసేటట్లు నెపమ్మ పెట్టట్లు అనుమానాలు రేకెత్తించేటట్లు మీరు మాట్లాడుతున్నారు అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి చేయవలసిన బాధ్యత వాళ్ళది అది చేయమంటే చేయకుండా కొనుగోళ్లకు సంబంధించి అనేకమైన గందరగోళాలని సృష్టించినారు పోయిన యాసంగికి సంబంధించి మేము కొంటామని ఒప్పుకున్నటువంటి దాంట్లోకి వెళ్ళే సాక్షాత్తు వాళ్ళు అంగీకరించినటువంటి ధాన్యం వాళ్ళు కొనాల్సింది ఆలస్యం చేస్తే సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర రైతాంగం తరఫున పోయి మీరు అంగీకరించిన ధాన్యమే మూలక పడి ఉన్నదయ్యా మీరు కొనండి అని వాళ్ళని అడగాల్సినటువంటి పరిస్థితి గుర్తు చేయాల్సిన పరిస్థితి దానికి మెడ మీద కత్తి పెట్టినట్లు షరతులు పెట్టి మనతోనూ ఉన్న ధాన్యాన్ని కొనుక్కోనికే బలవంతంగా మనతోనూ అండర్టేకింగ్ తీసుకుంటారు పోయిన యాసంగికి సంబంధించినటువంటివే పట్టినటువంటి బియ్యమే ఐదు లక్షల మెట్రిక్ టన్లు ఇలా గోదాములలో మురుగుతున్నాయి వాళ్ళు తీసుకుంటలేరు కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి కిషన్ అన్నకు ఎడ్లు లేవు రాష్ట్రంలో సారథ్యం వహించేటువంటి ఆ పార్టీ అధ్యక్షుడికి బండికి బండి లేదు సేద్యం లేదు ఇటు బండి లేదు వాళ్ళు కొనుగోలు కేంద్రాలకు పోయి డ్రామాలాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొనే కాడబోయి మీరు కొనాలే కొనాలని చెప్పి డ్రామాలు చేసేటువంటి విచిత్ర జీవులు ఈరోజు మన ముందు ఉన్నారు రైతుల మహాధర్నాను కొందరు పార్టీల మధ్య కీచులాటగా చూస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు తెలంగాణలో క్షుద్ర రాజకీయాలు చేసేందుకు కుట్ర చేస్తున్నారని మంత్రి ఆరోపించారు కొంతమందికి కేవలం రాజకీయాలే కనబడుతున్నాయి దాంట్లో కొంతమందికి ఏదో పార్టీల మధ్య తగాదాల కనబడుతున్నాయి కొంతమంది మీడియా మిత్రులకు కూడా కొంతమందికి ఏదో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కీజ్లాటలా కనబడుతుంది ఇవన్నీ దొంగ మాటలు అసలు విషయాన్ని మరునపడేసే మాటలు మాయ మాటలు తప్ప వాస్తవ విషయాలు కావు వాస్తవాల్ని మాట్లాడడానికి ఇష్టం లేని వాళ్ళు మాత్రమే మాట్లాడే మాటలు ఎవరో చెప్పలే ఆయన ఎవరో గింతంత ఆయన అక్కడికి పోయే విషయం నాకే తెలియదు కేసీఆర్ గారికి తెలిసే అవకాశమే లేదు రోజు ఎవరో ఎక్కడ తిరుగుతున్నాడో మాకు పట్టింపు అవసరం లేదు మా పనే మాకు సరిపోనుంది వాళ్ళ తెలంగాణను అవమానించే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రైతాంగంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ క్షుద్ర రాజకీయాల కొరకు తెలంగాణ రైతాంగం నోట్లో మన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు గిల్లి కజ్జం పెట్టుకుంటున్నారు నిప్పుతో చెలగాటమాడుతున్నారు మీ రాజకీయ అవసరాల కొరకు మీరు మీ వ్యాపారులకు వంతబాడటానికి మీ వెంట ఉండే వ్యాపారులను పెద్ద చేయడానికి లక్షలాది కోట్లాది మంది రైతాంగం ఉసురు తీసే పనిచేస్తున్నారు కానీ దాన్ని చూస్తూ ఊరుకోవడానికి కేసీఆర్ సాదాసీదా మనిషి కాదు ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఉన్నాడు పదవుల కొరకు ఎన్నడు కూడా లేడు కేసీఆర్ కూడా ఉండాడు పదవులే కాదు ప్రాణ త్యాగానికే సిద్ధపడ్డ కేసీఆర్ లాంటి ఉద్యమకారుడికి ఈ పదవులు ఇవి లెక్క కాదు తెలంగాణ తెచ్చిన పేరు కంటే ముఖ్యమంత్రి పదవి గొప్పది కాదు ఇవాళ ఈ రాష్ట్ర రైతాంగం కొరకు చేసే పోరాటంలో అవసరమైతే దేశ రైతాంగానికి కూడా లాభమయ్యే పద్ధతుల్లో దేశ రైతాంగానికి కూడా దిక్సుచిలాగా నిలబడే శక్తి సత్తా కేసీఆర్ లో ఉంది తప్పకుండా దాని కొరకు ఆ త్యాగాన్ని కూడా సిద్ధపడతాడు ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రాన్ని కోరుతుంటే రాష్ట్ర భాజపా నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని తెరాస నేత కడియం శ్రీహరి అన్నారు దేశ రైతాంగం బాగుపడాలంటే కేసీఆర్ లాంటి నేత అవసరం ఉందని కడియం వ్యాఖ్యానించారు తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక రకంగా నిరుత్సాహపరిచే విధంగా రైతాంగాన్ని ఆందోళన గురి చేసే విధంగా రైతాంగాన్ని మరొకసారి అప్పుల ఊపిలోకి పెట్టే నెట్టే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఉంటున్నాయి ఈనాడు ఆ కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది ఆ బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నది మన బాధ మన యొక్క ఆందోళన ఆక్రోషం అని చెప్పి కూడా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా బద్మాష్ మాటలు వద్దు బద్మాష్ మాటలు వద్దు రాష్ట్ర బీజేపీ నాయకులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి బద్మాష్ మాటలు వద్దు బాధ్యతతో మాట్లాడండి బేకుఫ్ మాటలు వద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా దేశంలో రైతు రాజు కావాలంటే దేశంలో వ్యవసాయం పండుగ కావాలంటే కేసీఆర్ ముందడుగు వేయవలసిందే కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంతవలసిందే నరేంద్ర మోడీ దిగి రావాల్సిందే రైతాంగానికి వ్యవసాయానికి అండగా ఉండవలసిందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు నడవండి మీ ఇంకా మేమందరం ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను